నేను ప్రకటిస్తా ఉన్నా ఈసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే ఈ ఫిట్నెస్ కానీ అది ఏది ఉండదు అది మొత్తం రద్దు చేస్తాం మాఫ్ చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నా ఈ కరీంనగర్కు నాకేదో కథ ఉన్న శృతి కరీంనగర్ మొన్న కమలాకర్ మా మా కరీంనగర్ భీముడు కమలాకర్ అన్నాడు నీకు కరీంనగర్కి ఏదో లింక్ ఉన్నా సార్ అన్నాడు లింక్ అయితే ఉందనుకో ఈకెళ్ళి పెళ్లి చేసుకున్నాను నేను కరీంనగర్ అమ్మాయిని తెలియజేసుకున్నాను నేను కానీ కమలాకర్ ఏమంటారంటే వైబ్రేషన్ ఉన్నా సార్ నీ కరీంనగర్కి అన్నాడు నిజంగా కూడా నేను కరీంనగర్కి ఎప్పుడు వచ్చినా కా స్కీమ్ ప్రకటిస్తా ఉన్నా ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఆటో కార్మికులకు వాళ్ళ మీద సంవత్సరానికి ఫిట్నెస్ ఛార్జ్ కానీ ఫిట్నెస్ సర్టిఫికేట్ కానీ పన్నెండు వందల రూపాయలు అవుతున్నాయి వాటిని మొత్తం రద్దు చేస్తాం మీకు ఆ బాధనే ఉండదు అని చెప్పి ఆటో కార్మికులకు నేను తెలియజేస్తా ఉన్నా ఈ విధంగా తక్కువ తక్కువ ఆదాయం ఉన్నటువంటి ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా మనం చేసుకుంటూ పోతా ఉన్నాం దీని తదనంతరం రైతులు వ్యవసాయం ఉండే అప్పులు బోరింగు లేసుడు ఆ బోరింగులు ఆరు వందల ఫీట్లు ఏడు వందల ఫీట్లు ఇక అది అది చూపించేదానికి నమనమూన మనుషులు ఒకడు కొబ్బరికాయ పట్టుకొని వస్తాడు ఒకడు తీగ పట్టుకొని వస్తాడు ఒకడు తంగిడి కట్ట పట్టుకొని వస్తాడు ఎవరు నాకు ఏది అవసరం లేని పట్టుకనే చెప్తాను ఇంకోటి వస్తాడు ఇంకా పలానా ఉరుకాడ పంతులు బాగా చెప్తాడంటే కాలు కాలు ఆయన ఆయనందులు కచ్చుడు ఎన్ని బాధలు ఆ బోరింగ్ల బాధలు ఎన్ని ఎన్ని అవస్థలు పడ్డాము ఎన్ని గండాలు చూసినాం మనం ఆ బోరింగ్ల మోటార్ అది నడుచుకుంటూ నడుచుకుంటూ దమ్మని బంద్ అయిపోతుంది ఏమైంది అంటే బోర్ ఎత్తిపోయింది ఉరుకురా ఉరుకురా మళ్ళీ బండి పోరా మల్లెడు తీసుకొచ్చి మళ్ళీ వేసుడు ఒకటి ఎత్త పడది ఐదో ఆరో పొక్కలు మళ్ళీ ఇంత పడాలి ఇక ఇట్లా కథ ఈ చక్కదనానికి కరెంటు తెలందాకచ్చుడు పొద్దాకచ్చుడు ఇక మనిషి పోదు రాత్రి పోయి మూడర్ల కానీ పందురు ఏ అర్ధరాత్రి వస్తుంది ఏ దొంగ రాత్రి వస్తుంది ఇన్ని బాధలు పడ్డం రైతులు ఇది మారాలని చెప్పి స్థిరమైన నిర్ణయం తీసుకున్నాం ఖచ్చితంగా తెలంగాణ వ్యవసాయ రంగం స్థిరీకరణ జరగాలి రైతు నిమ్మలంగా వ్యవసాయం చేయాలి రైతు జేబులో నాలుగు డబ్బులు రావాలి రైతుల అప్పులు తీరాలి అని సీరియస్గా నిర్ణయం తీసుకొని నాలుగైదు పనులు చేసినాం ఇప్పుడు వీళ్ళంతా కాళేశ్వరంగా కట్టినాక మీకు అన్నపూర్ణ రిజర్వాయర్ వచ్చింది బ్రహ్మాండమైన ప్రకృతిలో ఉంటుంది నేను రాంగా పొంగ హెలికాప్టర్లు చూస్తూ ఇల్లంతా ఇల్లంతకుంటే దగ్గర దాని ద్వారా ముప్పై వేల ఎకరాలు వార్త అందియాలి ఆ రిజర్వాయర్లు కట్టుకున్నాం దాని ద్వారా నీళ్ళు వారితే ఒక్క రూపాయి కూడా మన దగ్గర పనులు లేదు నీటి తీరువా పనులు లేవు మన దగ్గర అన్ని రాష్ట్రాల్లో వసూలు చేస్తారు ఇండియా మొత్తంలో అది బంద్ చేసినాం అది ఒక్కటే కాదు కరెంటు ఇరవై నాలుగు గంటలు మంచిగా ఉండే కరెంటు మోటార్లు కాలం కరెంటు ఫ్రీగా ఇస్తా ఉన్నాం దాంతోపాటు రైతు బంధు కాంగ్రెస్ రాజ్యంలో ఎప్పుడైనా నిన్నమా రైతు బంధు మన శివుల పడ్డాదా ముచ్చట మనం అంజమాన అప్పులు కట్టపోతే మన తలుపులు ఉడవి కప్పారు కానీ రైతు బంధించిన రైతుకి కూడా ఏకానిచ్చిండా రైతు బంధు పుట్టించిందే కేసీఆర్ పుట్టించిందే బీఆర్ఎస్ గవర్నమెంట్ రైతు బంధు పెట్టుకున్నాం ఇదే పెట్టుబడి సాయం జరగాలి రైతులకు ఇబ్బంది ఉండద్దు అప్పులు ఉండొద్దు ఆ మూడు రూపాయల వడ్డీ నాలుగు రూపాయల వడ్డీ ఆ పీడ పోవాలని చెప్పి రైతు బంధు పెట్టుకున్నాం దాని తదనంతరం ఎవరన్నా అదృష్టం బాగలేక చచ్చిపోతే ఒక ఐదు లక్షల రూపాయలు వచ్చేటట్టు రైతు బీమా పెట్టుకున్నాం దాని తర్వాత మీరు పండించే వడ్లన్నీ కూడా ఏడు వేల ఐదు వందల దుకాణాలు కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రభుత్వమే మీ వచ్చి మొత్తం ధాన్యం కొంటా ఉన్నది ప్రభుత్వానికి కొంత నష్టం వస్తుంది అయినా పర్వాలేదు మన రైతుల కోసమే కదా అని ఒక వెయ్యి రెండు వేల కోట్లు నష్టం వచ్చినా ధాన్యం మొత్తం కొంటా ఉన్నది ఇవాళ అద్భుతంగా ఈ పండ్ ఈ ఈ వల్ల మూడు కోట్ల టన్నుల వడ్లు వండుతా ఉన్నాయి తెలంగాణలో మూడు కోట్ల టన్నులు అంతకుముందు ఏమన్నారు ఆంధ్రోళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళ శంశాలు ఏ మీకు ఏ చేయరాదు మీకు తెలియలేదు మీరు జొన్నలు పండించుకోవాలి మీకు వడ్లు పండాయి తెలంగాణలో వడ్లు వండాయి అని మాట్లాడి మరి ఇలా మూడు కోట్ల టన్నులు ఎవడు వాళ్ళు అయ్యే పండించండా ఎడికెళ్ళు వచ్చినాయి మూడు కోట్ల టన్నులు ఎట్లా పండుతున్నాయి నేను ఎలక్షన్ కోసం తిరుగుతూ ఉంటే హెలికాప్టర్ కాబట్టి మంచి ఇట్లా అద్దంలో పడినట్టు కనబడుతుంది డాంబర్ రోడ్లు అన్ని వడ్ల కుప్పలే ఉన్నాయి మొత్తం ఎక్కడ చూసినా ఏ జిల్లాకు పో ఏ తాలూకాకు పో మొత్తం రోడ్లన్నీ వడ్లే ఉన్నాయి వడ్లే వడ్లు కొన్ని ఊళ్ళలో అయితే రోడ్డు బందే పెట్టి సందులోకి వెళ్ళిపోతారు మెయిన్ రోడ్డు అంతా రైతులు వడ్డెండ పోసుకున్నారు ఇంత ధాన్యం పండుతా ఉంది ఈ సదుపాయాలన్నీ చేసుకున్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు కేసీఆర్కి ఇక్కడ పని లేదు ప్రజలు కట్టినటువంటి అమూల్యమైన పన్నులు రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తాడు అని మాట్లాడుతున్నాను రైతు బంధు వేస్టా ఇక్కడ వాళ్ళు మాట్లాడదలేరు రైతు బంధు ఉన్నా ఖచ్చితంగా ఉన్నాన్నా ఉంటుంది కానీ రసమై బాలసేన్ గెలితే ఉంటుంది ఉండుడే కాదు ఉండుడే కాదు ఇలా పది వేలది పదహారు వేల రైతు బంద్ అవుతుంది ఇలా పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతుండు పిసిసి అధ్యక్షుడు ఏం మాట్లాడతారంటే కరెంటు ఇరవై నాలుగు ఇచ్చి దుబారా ఎత్తాడు కేసీఆర్ ఇరవై నాలుగు గంటలు అవసరం లేదు మూడు గంటల వారుతుంది ఉంటాడు ఎట్లా వారుతుందిరా భయం అంటే టెన్ హెచ్పి మోటార్ పెట్టుకోవాలన్నట్టు ఇవన్న దగ్గర నన్ను రైతు దగ్గర టెన్ హెచ్పి మోటార్ ఉంటుందా నేను కూడా కాపోయినా ఇప్పుడు నేను నాకు కూడా ఇప్పుడు అవసరం ఉంది టెన్ హెచ్పి మోటార్ ఉంటుందా రైతుకు నూట్ల కోట్లకు ఎవడో ఒకని దగ్గర సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి ఉంటుంది అంతకుమించి టెన్ హెచ్పి ఇవన్న దగ్గర ఉంటుంది ఉంటుందా ఒకవేళ ఉంటుంది అనుకుందాం ఒకటి కాదు రెండు కాదు ముప్పై లక్షల పంపు సెట్లున్నాయి తెలంగాణలో మరి అవి ఎవడు కొనియాలి డబ్బులు ఎడకలు రావాలి ఎంత బాధ్యత రహితంగా మాట్లాడతారంటే బట్టిగానే నూట మాటలు ఇష్టం వచ్చినట్టు అని ఇట్లా మాట్లాడతారు మేము వస్తే మూడే గంటలు ఇస్తామవుతున్నాం కరెంట్ ఎన్ని గంటలు ఉండాలి వినబడతలేదు ఇరవై నాలుగు గంటలు ఉండన్నా ఇరవై నాలుగు గంటలు ఉంటుంది కానీ బాలకృష్ణ గెలితే ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ వాడు కుల్లా చెప్తుండు కదా వాడు కొల్పెట్టి చెప్తుండ్రు బాధ్యత టీవీలలో ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు చెప్పారు ఇప్పటికి మేము ఇచ్చే కరెంటు మూడే గంటలు మొన్న కర్ణాటకలో బాగా నీలగిరికి ఇచ్చినాయి ఇరవై గంటలు ఇస్తామని నరికింది ఇప్పుడు ఐదు గంటలు ఇస్తాను చెప్తాను ఐదు గంటలు ఇస్తాను కానీ మూడే గంటలు వస్తాను ఆయన నుంచి ఒక ఆయన వచ్చిన ఆయన పేరే కూడదు అది శివకుమార్ మీకు బాగా యాద ఉన్నది శివకుమార్ అని ఆయన ఉప ముఖ్యమంత్రి అక్కడ ఇక్కడికి వచ్చి చెప్తాడు కేసీఆర్ నీకు తెలుసా మేము ఐదు గంటలు ఇస్తున్నాం వ్యవసాయానికి ఏదైనా సన్నాసినా కూడా మేము ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నావురా నీ ఐదు గంటల కరెక్ట్ మాకేం చెప్తావు నువ్వు అది కోపం వచ్చి మాట్లాడవలసి వచ్చింది ఇగో ఇది కాంగ్రెస్ తర్వాయి దయచేసి నేను మీ అందరితో చెప్పేది ఇది రైతుల యొక్క జీవన మరణ సమస్య ఇది ఓటు అంటే మామూలు విషయం కాదు నేను అందుకే చెప్పిన ఓటు మన తలరాత రాతది అని ఐదేళ్ళ భవిష్యత్తు నిర్ణయిస్తుంది జాగ్రత్త ఇంకో మాట వాళ్ళు కుల్లా చెప్తున్నారు ఓపెన్గా బట్టి విక్రమార్క రాహుల్ గాంధీ పిసిసి ప్రెసిడెంటు అందరు కట్టగట్టుకొని చెప్తున్నారు ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పెట్టినారు ధరణ తీసి ఖాతంలో ఇస్తారట వేస్తారట వాళ్ళు వస్తే వచ్చినాడు సత్యనారడి కానీ ధరను తీసి బంగాళాఖాతం అంటే మీరు విమర్శించాలి ఇవన్నీ ఊర్లల్లో ధరను తీసి బంగాళాఖాతం లేస్తాం మరి ఏం పెడతారు పోయి అంటే భూ భూమాత పెడతారట అది భూమాతనా భూమేతనా అర్థం కాదు భూమాత పెడతాం మళ్ళీ విఆర్ వాళ్ళని తీసుకెత్తాం మళ్ళా ముప్పై నాలుగు కాలమ్స్ పెడతాం కౌలుదారుల కాలం పెడతాం అంటే రైతులకు కౌలుదారుట్టు జుట్టు ముడేసుడా సరే సరే ఇప్పుడు ఇంకో మాట ఇవాళ మేము అక్కడి నుంచి మీకు రైతు బంధు డబ్బులు పంపిస్తాను అక్కడ మేము ఇయ్యంగానే ఇక్కడ మీ సెల్ ఫోన్లని టింగు టింగు అని మోగుతుంటాయి బ్యాంకులో చూసుకుంటే మీకు డబ్బులు ఉంటున్నాయి మరి రేపు ధరని తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి ఏ పద్ధతిలో వస్తే వస్తాయా అంటే మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ విఆర్ఓలు అగ్రికల్చర్ ఆఫీసర్లు సతకం తీసుకురా సర్టిఫికేట్ తీసుకురా మనం పోతాం పోవాలి కదా ఆఫీస్కి పోతాం వాడు ఏమంటాడు నీకు ఎంత ఉందన్న ఎన్ని ఎకరాలున్నది ఏడు ఎంత వస్తుంది రైతు బంధు డెబ్బై వేలు వస్తుంది నాకో ముప్పై వేలి లా లే సతకం పెట్టా అంటే మళ్ళా దరారే రాజ్యం బిఆర్ఓల రాజ్యం ఎలేబు మల్లేకి రాసి మళ్ళీ భూమి పులికి చేసి ఇలా మేము ఏం చేసినాం మీ భూముల మీద మీ పట్టా భూముల మీద యాజమాన్యం మీ చేతులలో లేకుండా ఎన్ని రోజులు గవర్నమెంట్లో ఉండే పెత్తనం వాళ్ళదుండే ఆఫీసర్లది ఉండే దాన్ని తీసి మీ బొటనవేలు వేలు పెడితేనే ఇలా మీ భూమి మారుతుంది లేకపోతే దాన్ని మార్చే అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు మీ అందరు తెలిసిన విషయం ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రంలో మార్చలేడు ముఖ్యమంత్రి కూడా మార్చలేడు మరి ఇంత మంచిగా ప్రభుత్వం తన దగ్గర అధికారాన్ని తీసి మీ రైతులకు ఇస్తే దాన్ని ఉంచుకుంటారా పొడగొట్టుకుంటారా నిర్ణయం చేయాలి మీరు దయచేసి ఆలోచన చేయాలి మీరు నలుగురు లో మీరు ఆలోచన చేయాలెందుకు నాకు అర్థంగా ఆయన ఏమైనా మేకన ఇంత ఇంత ఘోరంగా వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు రేపు ఏమంటారు మేము కుల్లం కుల్లా చెప్పినాం కరెంటు మూడు గంటలని చెప్పినాం ధరని తీసేస్తామని చెప్పినాం రైతు బంధు వేస్ట్ అన్నాం అయినా మాకే గుద్దినరు కాబట్టి మేము తీసేస్తా అంటాడు అప్పుడు ఎవడేం చేయాలి మళ్ళీ మన బతుకు బజారేనా ఇక మళ్ళా ధర్నాలు మళ్ళీ స్ట్రైకులు మళ్ళా బాలకృష్ణ పాటలు ఇదే మన బతికే ఉద్యమం ఇక గత పదేళ్ళ నుంచి డెబ్బై ఎనభై ఏళ్ళల్లో ఎప్పుడు లేనంత శాంతంగా ఉన్నది తెలంగాణ ముసలి ముడిగోళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళు సంతోషంగా ఉన్నారు రైతులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇవ్వని చూసిన పని వాళ్ళు చేసుకుంటున్నారు నేను మీకు ఒక మాట మనవి చేస్తున్నాను ఏదైనా వెంబడబడితే నేను గట్టిగా పడతా ఇప్పుడు ఏమైంది వ్యవసాయ రంగం వెంబడబడ్డం జర్ర కూర్చోబడ్డాది కొద్దిగా ముఖాలు తెల్లబడ్డాయి కొద్దిగా మోతబారైనం గ్రామాలలో కూడా మంచి ఇల్లు కడుతుండ్రు సంతోషం చాలా అట్లనే వైద్య రంగం వెంబడి ఊర్లల్లో ఊర్లలో పల్లె దవాఖానా బస్తీలో బస్తీ దవాఖానా నియోజకవర్గ కేంద్రంలో యాభై పడకలు లేకపోతే వంద పడకల దవాఖానా హైదరాబాదులో సూపర్ స్పెషాలిటీ దవాఖానాలు ఇది కూడా చాలా వరకు మంచిగా అయింది ఇంకా కొద్దిగా కావాల్సి నెక్స్ట్ మేము చేసేది ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఎన్ని కోట్ల ధాన్యం పండుతుంది కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్కడికి అక్కడనే పెట్టి ఏ తాలూకాకు ఆ తాలూకాలు పెడితే అక్కడనే స్థానికంగా పిల్లలకు బాగా ఉద్యోగాలు వస్తాయి పనులు దొరుకుతాయి చదువుకున్న పిల్లలు కూడా దొరుకుతాయి కాబట్టి ఈ రకంగా నెక్స్ట్కు ఉద్యోగాలు అయిపోతాం ఇంకోటి ఇండ్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టేది ఉన్నది ఈ తాపక తరుగుదామిగా ఒక యుద్ధ ప్రాతిపదికన కడదాం డబల్ ఇల్లు కానీ గృహలక్ష్మి కానీ ఈ వచ్చే ఐదేళ్లలో ముమ్మరంగా కడదాం తెలంగాణలో వడ్లెట్లు వండుతున్నాయో ఇండ్ల నిర్మాణాలు కూడా గట్ట జరుగుతాయి వచ్చే ఐదేళ్ళు మనం ఏదైనా పడితే గట్టిగా పడతాం కదా ఇంకా జాగాలలోకి జాగాలు ఇప్పిద్దాం సొంత జాగాలలో డబ్బులు ఇద్దాం బ్రహ్మాండంగా ఇల్లు లేని మనిషి లేకుండా చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేసుకుందాం ప్రయారిటీ ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటాం మొదలు సంక్షేమం తర్వాత వ్యవసాయం తర్వాత కరెంటు బాగా చేసుకున్నాం మంచినీళ్ళకి ఎంత గోసలుండే ఎంత భయంకరముండే ఎవడన్నా చేసిండా కాంగ్రెస్ రాజ్యంలో ఏం గతి గతుండే మనది అసలు ఆ మోటార్లు కాల్తే సర్పంచ్ల ఉండే రోజు రెండు మూటలు కాలుతుండే ఒక్కొక్క ఊర్లే భయంకరమైన బాధలు పడ్డాం కేసీఆర్ కన్నా దొడ్డుగున్నోళ్ళు ఎత్తున్నోళ్ళు మొత్తం మంది ముఖ్యమంత్రులు అయినారు కదా కనీసం ఈ మంచి నీళ్ళే ఏ శాత కాలేదా ఎందుకు ఇవ్వలే మంచి నీళ్ళు మనం నోసుకోలేదా ఆలోచన చేయాలి ఈ పాయింట్ల మీద కనీసం మంచినీళ్ళు ఎందుకు వేయలేపి యాభై ఏళ్ళ కాంగ్రెస్ రాజ్యం మళ్ళీ ఇలా ఏం ముఖం పెట్టుకుని వాళ్ళు ఓట్లాడుతున్నారు మిమ్మల్ని ఉద్దరిస్తాం అని ఇప్పుడు అంటే ఓడేవాడు అన్నాడట మీరంతా మంచిగా వంట వండి అంత తయారు పెట్టుండి ఎలాగచ్చి నేను వడనే వేస్తాను నువ్వు ఏడవన్నో యాభై ఏళ్ళు నువ్వు ఇచ్చిన పెన్షన్ ఎంత నువ్వు ఇచ్చిన కరెంట్ ఏంది ఇలా మళ్ళా ఉన్నది నాశనం చేస్తాను కా మీరు వచ్చి దయచేసి ఆలోచన చేయాలి నువ్వు అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా ఇక్కడ కూడా అనేక సమస్యలు పరిష్కారం అయినాయి ఇంకా కావాల్సినవి ఉన్నాయి ఎప్పటికప్పుడు బాలచేన అడుగుతూనే ఉన్నాడు మాట్లాడుతూనే ఉన్నాం పని చేస్తూనే ఉన్నాం ఓ తర్వాత పోతున్నాం జరగాల్సినవి తప్పకుండా జరుగుతాయి అవి నీళ్ళ ప్రాజెక్టులు కావచ్చు మరొకటి కావచ్చు ఇలా ఇంత మంచిగా అయింది మీకు ఎటు చూసినా నాలుగు దిగుర నాలుగు రిజర్వాయర్ అటు అన్నపూర్ణ అటు మానేరు ఇటు లోరుమానేరు ఇటు తోటపల్లి మిడ్మానేర్ కాలువ తోటపల్లి వారెత్తే ముప్పై ముప్పై ఐదు వేల ఎకరాలు వారతా ఉంది కింద మానకొండూరు నియోజకవర్గానికి సంబంధించి ఇవన్నీ మీకు అన్న ముందు జరిగినాయి బెజ్జంగి మండలంలో ఎటువంటి కరువు ఉండే ఎంత దెబ్బతిన్నాం ఎంత అవస్థ ఉండే ఈరోజు కొంత కొంత ముఖం తెలివి అయినా రేపు ఇంకా నీళ్ళు రావాలి ఇంకా జరగాలి అవన్నీ కూడా చేసుకుందాం ఆ విధంగా ముందు కోదాం మిత్రుడు బాలక్షన్ అని ఒక కోరిక కోరిండి ఆయన కూడా దళిత బిడ్డ కాబట్టి ఆ జాతి బాధలు తెలుసు కాబట్టి ఇవాళ ఖచ్చితంగా హుజురాబాదులో పెట్టినట్టు మానకొండరు కూడా పెట్టాలి ఒకటేసారి అందరికీ ఇవ్వాలి దళితుల కొన్ని మాట్లాడి మీరు బాలక్షన్ని డెబ్బై ఎనభై వేల మేడతో గెలిపియండి గ్యారంటీగా మీకు పెడతా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను మానకొండూరు నియోజకవర్గానికి హుజరాబాద్ లాగా పెట్టి మొత్తం దళిత కుటుంబాలకు దళిత బంధించే బాధ్యత నాది మీరు రసమై బాలకృష్ణను భారీ మేయాడుతో గెలిపిమని నేను కోరుతా ఉన్నా మీ స్కీమ్ శాంక్షన్ చేయడమే కాదు హుజరాబాద్కి ఎట్లా పోయినా అట్లా నేనే మానకొండూరు వచ్చి నేనే కూర్చొని అది అమలు కూడా చేయిస్తా అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా దళిత బిడ్డలు ఆలోచన చేయాలి దళిత వర్గం మేధావులు దళిత బిడ్డలు ఆలోచన చేయాలి దళిత జాతి తరతరాలు దోపిడీకి గురైంది వివక్షకు గురైంది వెలివేయబడ్డది ఊర్ల నుంచి వాళ్ళు మన శాట్ బిడ్డలు గారా మన మనుషులు గారా మనతో సమానంగా లేరా మరి వాళ్ళని బాగు చేసే ఉద్దేశం ఉండద్దా డెబ్బై ఐదు ఏళ్ళ స్వతంత్రంలో నెహ్రూ అయినప్పుడే మొదటి సంవత్సరమే దళితుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు పెట్టి ఉంటే స్పెషల్ గ్రోత్ ఇంజన్లు పెట్టి ఉంటే డెబ్బై ఐదేళ్ల తర్వాత కూడా ఇంత ఇంత ప పరాధీనత ఇంత దరిద్రం ఎందుకుంటుండే దళిత జాతులు లేదు కాబట్టి ఈ భారతదేశంలో ఎవడు ఆలోచించకున్నా దేశానికి కూడా ఇటుకెళ్ళి బుద్ధి చెప్పాలని చెప్పి నేను దళిత బంధు తీసుకొని వచ్చాను బ్రహ్మాండంగా వెళ్ళది కాంతులు నింపుతా ఉంది దళిత బిడ్డల ఇళ్లలో హుజురాబాద్ నియోజకవర్గం పోతే ఆనందం ఆ సంతోషం ఎన్నో రాష్ట్రాల్లో చూసిపోతూ ఉన్నారు మనం ఉదాహరణ అయినాం మనం మన స్కీములు చాలా వరకు కూడా అట్లే ఉన్నాయి అందుకే నేను మీ అందరిని ప్రార్థించేది ఓట్లు అనగానే ఆగమాగం అడివడివి కాకుండా చెప్పుడు మాటలు వినకుండా మీరు స్థిరంగా అంతా కూర్చోండి కేసీఆర్కి మాట చెప్పేండు ఇది నిజమా వద్దమా స్టేజ్ మీద ఉన్న నాయకులు స్టేజ్ కింద ఉన్న కార్యకర్తలు దయచేసి బీఆర్ఎస్ నాయకులు నేను కోరుతా ఉన్నా నేను చెప్పిన ఉపన్యాసాన్ని నేను నా ఉపన్యాసమే కాపీ కొట్టి ఇది కావాలంటే రికార్డు చేసుకొని మీరు మీ ఊళ్ళలో చెప్పండి అడగండి ప్రజలను ఇది నిజమా అబద్ధమా మేము చెప్పేది బాలక్సేన ఎమ్మెల్యే అయిన ముందు బాలక్సేన ఎమ్మెల్యే కాకముందు మానకొండూరు ఇల్లు అంతా ఇవన్నీ బెజ్జంకి ఎట్లుండే ఇవల ఎట్లయినాయి మరి ఇంకా ముందుకు తీసుకొని పోదామా మళ్ళీ ఎనకపోదామని పోదామని ఆలోచించా బీజేపీ ఇక దాంతో కథ నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు పెట్టిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేను ఒక వంద ఉత్తరాలు రాసిన మన ఎంపీలు పోయి అడిగాడు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇయలేదు ఇంకొకటి అయితే చట్టం ఏంది ఎన్ని ఉంటే అన్ని నవోదయ పాఠశాలలు పెట్టాలి అది కేంద్రం చేసిన చట్టమే ఒక్కటి కూడా ఇయ్యలే చట్టాన్ని కూడా ఉల్లంఘించి వేయలే ఇంకోటి పెట్టింది కథ నరేంద్ర మోడీ కేసీఆర్ నువ్వు అన్ని బోర్లకు మీటర్లు పెట్టాలను నేను చెప్పిన నన్ను చంపిన పెట్టా ఏం చేసుకోవాలి చేసుకోని చెప్పి నీకు సంవత్సరానికి మీ రాష్ట్రానికి వచ్చే గ్రాంట్లో ఐదు వేల కోట్లు కట్ చెత్తారు చేసుకో అని చెప్పి చేసిండు ఈ ఐదేళ్ళలో ఇరవై ఐదు వేల కోట్లు ముంచిండు తెలంగాణలో ఇరవై ఐదు వేల కోట్లు తెలంగాణలో మీటర్లు పెట్టమని జబర్దస్త్ చేసి గుండాగిరి చేసి ఇరవై ఐదు వేల కోట్లు ముంచుతాడు ఒక మెడికల్ కాలేజీ ఇవ్వడు ఒక నవోదయ పాఠశాల ఇయ్యాడు మరి గా బీజేపీ సిగ్గులేక ఎట్లా అడుగుతున్నది ఓటు ఏం ముఖం పెట్టుకొని అడుగుతున్నది ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యని బీజేపీకి ఒక్క ఓటు కూడా ఎందుకు ఇవ్వాలి బీజేపీకి ఓటెస్తే మోర్లేసినట్టు చపడేట్గా బాలకసేనకి అయ్యింది నేను ప్రజలకు మనం చేస్తా ఉన్నా ఎందుకు వేయాలి మన కానడానికి మీటర్లు పెట్టే మనకి శిక్ష పెట్టి ఇరవై ఐదు వేల కోట్ల బడ్జెట్ కోసడానికి ఎందుకు వేయాలి ఓటు సిగ్గు ఉండని వాళ్ళకి అడగటానికి మీరు అడుగుండే ప్రజలను బీజేపీకి వేసే ప్రజలు మనం బాలక్సేన వేసుకుందాం మంచిగా బ్రహ్మాండంగా అభివృద్ధి అనే జరుగుతుందని చెప్పి ప్రజలకు దండం పెట్టి చెప్పుంది ఈ నిజాలు ప్రజలకు తెలియాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇంత పెద్ద సంఖ్యలో ఇలా హాజరైంది గ్యారంటీ అర్థమవుతా ఉన్నది సర్వే అయితే కూడా బాలశా నెంబర్ వన్లోనే అనే ఉన్నాడు మానకొండూరు గెలిచిపోయినాం అందులో ఏం డౌట్ లేదు మొన్న పది రోజుల మొదలుపెట్టి నిన్నటిదాకా దాకా రు నిన్న రాత్రే వచ్చిన సర్వే ఫలితాలు మూడు సర్వేలు అయితే మూడిట్లో గెలిచిపోతుందనే ఉన్నది మనకు ఇలా సభతోని ఏ సర్వే అవసరం లేదు ఇలా వచ్చిన సభతోని ఇంత ఏళ్ళ పొద్దుగాల మీరు ఇంతమంది వచ్చారు అంటే అయిపోయి రిజల్ట్ డిక్లేర్ అయిపోయినట్టు లెక్క దాంట్లో ఏమి అనుమానం లేదు మీరు భారీ మేయాడితోని సోదరుడు బాలకృష్ణ గెలిపియండి తప్పకుండా మీకు దళిత బంధు నేనే వచ్చి ప్రారంభిస్తా మాన కొండరు కానీ మనవి చేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే